ఫౌండేషన్ ఆధ్వర్యంలో అమ్మ క్యాంటీన్ ద్వారా నిరుపేదలకు 5 రూపాయలకే భోజనం అందించడం అభినందనీయమని జిల్లా గ్రంథాలయ మాజీ చైర్మన్ తోట నగేష్ అన్నారు. కేజీహెచ్ అవుట్ గేట్ వద్ద అమ్మ క్యాంటీన్ మొబైల్ వ్యాన్ ను తోట నగేష్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫౌండేషన్ ద్వారా నాగమల్లేశ్వరి నిరంతరం అనేక సేవా కార్యక్రమాలు చేయడం హర్షించదగ్గ విషయమని అన్నారు. ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు డాక్టర్ మంచ నాగమల్లేశ్వరి మాట్లాడుతూ ఆకలితో అలమటిస్తున్న అనేక మంది అభాగ్యులకు తన వంతు సహాయంగా ప్రతి సోమవారం శుక్రవారం 5 రూపాయలకి భోజనం అందించాలన్న సంకల్పంతో అమ్మ క్యాంటీన్ మొబైల్ వ్యాన్ ఏర్పాటు చేశామని తెలిపారు. నా పేరు డాక్టర్ మంచ నాగమల్లేశ్వరి అండి. నీహో ఫౌండేషన్ ఫౌండర్ని. గత కొన్ని సంవత్సరాలుగా ఎన్నో సేవా కార్యక్రమాలు ఈ ఫౌండేషన్ ద్వారా చేయడం జరిగింది. అందులో భాగంగానే అమ్మ క్యాంటీన్ 5 రూపాయలకే అనే ఒక కాన్సెప్ట్ ని తీసుకొని రావడం జరిగింది. ఫస్ట్ టైం ఇవాల మొబైల్ క్యాంటీన్ ఓపెన్ చేయడం జరిగింది. మీరు కూడా చూశారు, అనూహ్యంగా రెస్పాన్స్ వచ్చింది. చాలా మందికి 5 రూపాయలకే భోజనం ఇవ్వడం జరిగింది. 5 రూపాయలు కూడా ఎందుకు పెట్టాము అని అంటే, 5 రూపాయలకి నిజంగా చెప్తే ఏమీ రాదు, బట్ ఎందుకు పెట్టాము అని అంటే ఫ్రీ అనే కాన్సెప్ట్ అనేది ఉండకూడదనే ఒక ఉద్దేశంతో 5 రూపాయలకి స్టార్ట్ చేయడం జరిగింది. అలాగే అన్ని రకాల కర్రీసు ఎవ్రీథింగ్ మొత్తం ఏమైతే బయట వాళ్ళకి పే చేసుకోలేక ఇబ్బంది పడి అవస్థలు పడుతున్నారో అలాంటి వాళ్ళని ఆదుకోవాలని ఒక ఉద్దేశంతో అమ్మ క్యాంటీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఫ్రైడే ఈ రెండు రోజులు మేము చేయబోతున్నాం. ఇవాళ మొదటి రోజు కాబట్టి సాటర్డే రోజు స్టార్ట్ చేయడం జరిగింది. అండ్ ఈ కార్యక్రమాన్ని అందరు మీ అందరు సపోర్టు చేస్తున్నాం కాబట్టి ఇంకా ఎక్కువ మొబైల్ వ్యాన్స్ ఆయన చేతుల మీదుగా ఓపెన్ చేయాలి. అలాగే అందరికీ మంచి జరగాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఫౌండేషన్ చైర్మన్ అయినటువంటి డాక్టర్ మంచ నాగమల్లేశ్వరి గారు ఆధ్వర్యంలో ఒక కొత్త కాన్సెప్ట్ తోటి ఇవాళ విశాఖపట్నంలో మొట్టమొదటిగా ఆవిడ స్వహస్తాలతో ఈ కేజీహెచ్కి వచ్చి రోగుల గురించి, ముఖ్యంగా అదేవిధంగా కలెక్టర్ ఆఫీస్కి జిల్లా స్థాయి నుంచి వచ్చిన వాళ్ళకి వాళ్ళందరికీ కూడా 5 రూపాయలకే భోజన సదుపాయం కల్పించే విధంగా మరి ఇక్కడ ఏర్పాటు చేయడం, వేళ ప్రారంభించుకోవడం, దీనికి అనుగుణంగా స్పందన రావడం, ఇతర రాష్ట్రాల నుంచి కూడా వస్తారు కాబట్టి వాళ్ళకి భోజనాలు చేయాలంటే మినిమం 70 రూపాయలు 80 రూపాయలు పెడితే 60 రూపాయల నుంచి తక్కువ భోజనం లేదు. అటువంటిది వాళ్ళకి ఉన్నంతలో మధ్యాహ్నం వేళ వాళ్ళకి అందుబాటులో ఉండే విధంగా కడుపు నింపుకోవడానికి 5 రూపాయలకి మరి మినిమం మెయింటెనెన్స్ గురించి 5 రూపాయలు వసూలు చేయడం కాబట్టి ఇటువంటి కార్యక్రమానికి మరి ఆవిడ ప్రారంభించినందుకు కొన్ని ఎన్నో సేవా కార్యక్రమాలు చేయాలని. సార్ మేడం, భోజనం 5 రూపాయలకి అసలు 5 రూపాయలకి ఏమీ రావటం లేదు. బిస్కెట్ ప్యాకెట్ తప్పించి కానీ పేదవాళ్ళకి తినడానికి కడుపు నిండగా చాలా బాగుంది. బయట కొనుక్కుంటే 60 రూపాయలు 70 రూపాయలు అవుతుంది. చాలా బాగుంది, తిన్నాము కూడా.